ఎంతమంది కాలేదు చేయలేదు, ఆకలి ఎంతమందికి అయిందో చేయలేదు. ఒకవేళ ఈ రోజు శివరాత్రి అయితే, శివరాత్రి అయితే ఆగలేదా? ఒకవేళ క్రైస్తవులు ఉంటే ఈస్టర్ పండుగ అయితే ఆగలేదా? ఈ ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవించి అందరికంటే ఎక్కువగా ఆకలిని అనుభవించి అవమానాన్ని నిత్యం అనుభవించి ఏ సమాజం అయితే తనను అవమానించిందో అదే సమాజానికి రెండు చేతులకి దండం పెట్టుకునే స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన జాతి బిడ్డలం, ఆయన యొక్క ఆలోచన విధానంలో నడిచే వ్యక్తులం మనకు ఆగలేదా? నేనైతే మీ అందరూ తెలుసు ఒక్క పూట ఆగలిని మనం ఓర్చుకోలేము, ఓర్చుకోలేని దుస్థితిలో ఉన్నామని మాత్రం నేను అనుకోలేదు. అంటే ఎందుకంటున్నా మీ మాట అంటే, దేవుడు పేరు చెప్తాను ఏదో ఒక భయాన్ని మాత్రం మనం ఆకలిని ఓడ్చుకుంటాం. ఈరోజు జరిగే ఈ సమావేశానికి ఎంతమంది ఎంత కష్టపడుంటారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో, మీ అందరినీ ఆహారం చేయడం కోసం ఎంత కష్టపడుంటారో, ఇక్కడ ముందున్నటువంటి మా అత్తమ్మ తెలుసు, మా నరేష్ అమ్మ భార్య నిజంగా మా అత్తమ్మ కోసం గట్టిగా సపోర్ట్ కొట్టాను. నేను నా భార్యతో గడిపిన సమయం కంటే ఎక్కువ కూడా మా భర్తలు నరేష్ అమ్మకు గడుపు. ఎందుకు? ఎక్కడ అన్యాయం జరిగినా ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. 41 సిఆర్పిఎఫ్ నోటీస్ పోలీసు వాళ్ళు చూపించకుండా నేరస్తులు 24 గంటల్లో 48 గంటల్లో అరెస్టు చేయించినటువంటి ఘన చరిత్ర ఈ మెడిపల్లికి మాత్రమే ఉంది. పోరాటమైన ఉద్యమ స్ఫూర్తయినా నరేష్ రామ వల్ల, నా వల్ల, మా అన్న దయాకరణ వల్ల, ఇంకా చాలా మంది ఉద్యమకారుల వల్ల, వాళ్ళ వాళ్ళ భార్యలు, వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బాధపడచ్చు కాక దానికి చాలా మంది సుఖంగా నిద్రపోతారన్న విషయాన్ని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒకవేళ అనుకోంటే, నేను ఎందుకు ఈ సమాజం కోసం త్యాగం చేయాలా, ఈ సమాజం నా కోసం ఏం చేసింది అనుకుంటే, ఈ రోజు మన ఒంటిపై పట్టగాలు ముందుకింత ముట్టికి చీపులు పెట్టి తిప్పేవారు. ఇవన్నీ చెప్తా ఉంటే మీకు క్లాసిక్ సినిమాలు అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పేసారు రాజేష్ అంబేద్కర్ గురించి అట్లా ఇట్లా చెప్పారు? వివక్ష అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎట్లా అవుతుందో. రకరకాల వివక్ష రకరకాల రూపంలో మనం వేధిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని తెలుసుకోలేక మనమందరం కలిసి ఉండలేకపోవడం ఏం తెలుసుకోబోతుందో తెలుసుకోలేక మనం ఎవరైతే విడదీస్తున్నో వారి మాత్రమే గొర్రె కషాయం నమ్మినట్టు మనం అందరం నమ్మి మోసపోతాం. ప్రజాస్వామ్య వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్య వాళ్ళు అంటే అలా మన వేరే గ్రహం నుంచి వస్తారా? సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య వాళ్ళు అంటే ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచే వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచే వస్తారు. సమాజాన్ని ఎంత దుస్థితికి వెళ్ళాల్సిందో నిన్నగా ఉన్న ఒక స్త్రీ పైన జరిగినటువంటి అగాయిత్యం చూడండి. 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు రేప్ చేసి చంపేసి ఆ విషయం జరగకుండా చెరువు వాడేసింది అంటే ఈ సమాజం యొక్క దుర్గతి ఎంత నిజానికి వెళ్ళాలని ఆలోచించాలి. ప్రతి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదివించాలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియపరచాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ కాక ఈ దేశంలో అంత గొప్ప నాయకుడు ఎవరు లేడు రాదు. ఈ విషయంలో బయట దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నిన్నగా మనం మన దేశంలో ఒక ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. ఆయనని మైకు పెట్టి, అయ్యా ఎకానమీలో మీ గురువు ఎవరు అంటే ఆయన ఒక సద్భ్రాంతుడు. ఎంతసేపు నిన్న బాపను తింటుందో బాపను తింటుందని చెప్పి నాకు తెలుసుకోవడం చేస్తాను. బాపను తింటుంది, బాప నిందా తింటున్నాను. అవునా కాదు? ఆయన దగ్గర మైకు పెడితే ఏమడుగుతున్నారు అడుగుతున్న వాళ్ళు, అయ్యా మీకు ఎవరు గురువు అని చెప్పి. ఇంకా నేను అంబేద్కర్ గారిని అంటారని వాడు ఇలా రాజకీయాలు మాట్లాడుతూ చెప్పండి చాలా క్లియర్గా. ముస్లింలపై ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి?
సిగ్నల్ పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతాయో అంటే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళు స్పందిస్తారు కాబట్టి. ఎందుకు ఇంద్రనగర్ మిమ్మల్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైనా జరిగితే మీరు అందరూ కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు కదా, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడేది. మన సమాజం అనారోగ్యంగా ఉన్నది, అనాలోచితంగా ఉన్నది. కేవలం మహాపాలు సాకార ఉత్తరంగా మాట్లాడుతున్న మనం ఇక్కడ చాలా మంది తీసుకున్నారు. బిజీ సవాళ్ళు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చారు. తీసుకోమన్నా తీసుకో, చివరికి ఫ్రీగా తీసుకోమన్నా తీసుకో.
తీసుకోడు. అలాంటి ఒక్క అనాపైసకు కూడా దొరకాలి ఈ తలకాయలో. ఈ అహమైనటువంటి దాన్ని తీసేయడం కోసమే ఆ విషయాన్ని మహామంత్రి చెప్పాడు. ఏమైంది మహామంత్రి, ఎందుకు అమ్ములు పోలేదు తలకాయంటే, చక్రవర్తి ఎందుకోసం ఈ మాట చెప్పారో, ఈ పరిచయం నాకు ఎందుకు పెట్టిందో నాకు అర్థం అవ్వలేదు, కానీ ఈ మనిషి తలకాయని ఎవరు తీసుకోలేదు. ఇప్పటికైనా ఆలోచించు, రూపాయికి కూడా కొరగాలి తలకాయ ఎందుకు తలపేసు. అందుకనే మనలో కూడా, మన తలకాయలో కూడా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఉద్యమాలు చేస్తున్నప్పుడు సాక్షాత్తు నరేశ్వరంతో రాత్రి పొద్దు కష్టపడి తిరిగి ఎన్నో సార్లు చూసా. ఆయన నరేశించాలి, కానీ సంఘం శ్రీరాంపురాన్ని ఎన్నో ఊర్ల న్యాయం జరిగిన బాధితుల గుండెలకు భక్తుల నరేశ్వరికి ఎందుకు చెప్తారు. అలాంటి చిన్న చిన్న మీమాంసలన్నీ కూడా మనసులో నుంచి పక్కన పెట్టుకోవచ్చు. మనం అందరం కూడా కలిసికట్టుగా, మరి ఏ ప్రభుత్వం మారినా మనపై దాడు ఆగడం లేదు, ఏ ప్రభుత్వాలు మారినా మరి మన మీద వివక్ష కొనసాగుతానని, మనం ఈ రోజు సభ పెట్టడం యొక్క ఉద్దేశం ఉంటే మనలో అనైక్యత ఉండద్దు. మనందరం కలిసికట్టుగా ఈ ఏరియాకు, కరీంనగర్ జిల్లాకు ఒక పేరు ఉన్నది, జగిత్యాల జిల్లాకు ఒక పేరు ఉన్నది, మెట్టిపల్లికి కూడా ఒక పేరు ఉన్నది, ఆ పేరుని అట్లాగే కాపాడుకుంటూ ముందుకుపోతూ మనకు ఎప్పుడు విన్నంతగా ఉన్నటువంటి దయాకర్ చాలా మంది మాట్లాడండి. దయాకరణ తీసుకున్నచ్చు మరి కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిందో, మరి ఏం సంబంధించిందో అని కొంతమంది వెనకాల మాట్లాడుకుంటున్న వాళ్ళు చెప్పిన సిగ్గురేం నా కొడుకులారా, ఆయన ఎప్పుడు మనతో ఉండడు, ఎప్పుడు మనతో ఉండడు, ఎప్పుడు కాంగ్రెస్ పనిచేయడం ఆయన అంటున్నారు. జాతి జాతి ఉంటేనే అటు పార్టీ, కానీ ఎప్పుడు ఎవరి పని ఏం జరిగినా బీసీలా కానీ నిన్నగా మన అనంతం ఏం పోయినా ఇంతకన్నా డైరెక్ట్ చెప్పదలిసి నా పనికి కూడిపోయింది. ఒక ముద్రాడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అన్నది ఒక కేసేమి, ఇంత పెద్ద నాయకుడు పాపం సామాన్యుల కోర్టు దగ్గర నిలవడానికి పరిస్థితి ఏర్పడదు. బయట మాట్లాడుతున్న వాళ్ళు సిద్ధిగేశ్వరి మాట్లాడాలి. యోధులకు, విప్లవకారులకు, ఆలోచనకులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ తలకాయకు హీరో ఉండదు. అది ఆలోచన కూడా ఇందాక బీజేపీ చాలా మంది వచ్చిందని చెప్పి మాట్లాడుతున్న విషయం ఒక మాట్లాడుతూ చూపిస్తాను. ఉద్యమానికి పిలం ఉండదు చెప్తున్నారు. ఎవరికన్నా ఏం జరిగినా పోయాం, పాట పాడడం, రచన చేసడం, వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తాం. నిన్నగా మన ఈశ్వరం అనేటువంటి అడవి పిల్లలు దూరంగా అవమానిస్తే కూడా మన పని మనం చేస్తాం. మనలో అనైక్యత పోయి మనం అందరం ఐక్యంగా ఉండి పద ఇదో సమస్య. మరి నాలుగు లక్షలు లేదా భగమంది మాధవ దగ్గర పడుతున్నాను. ఎప్పుడు ఒకరిని సింహాజీ చూపెట్టుకుంటున్నారు ఇది ఇంత అంటే వాళ్ళందరూ డైనమిక్ అంబేడ్కర్ వచ్చిందే బయట. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడమంటే బయట పట్టుకుని కలిసే మాట్లాడతారు. ఇలాంటి సంకుచిత భావాలని కూడా కనుక్కొని ఫ్రెష్గా మన మనసును కనుక్కొని అంబేద్కర్ వారికి పోతూ మన నాయకులకు కడుగుదాన నడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన బీసీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అంబేద్కర్ గారి పట్ల అందరికంటే ఉడంకస్తులైనటువంటి వ్యక్తులు మీరు బీసీలే, మా అమ్మ కూడా బీసీ, నేను కూడా సగం బీసీని సగం ఎస్సీని, రెండు రకాల బాధ్యత రాబోయే కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి చదవండి. బీసీల కోసం మీ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయం చాలా మంది తెలియాలి. అంబేద్కర్ అంటే బాలబాలిక నాయకుడు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పిచ్చి వాళ్ళు చెప్తా ఉన్నా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆయన న్యాయశాఖ మంత్రిలో ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా రెండు ప్రతిపాదనలు ఉంటాయి. బీసీలకు 50% కోసం రిజర్వేషన్ ఉండాలని, స్త్రీలకు పురుషులతో పాటు సమానమైన హక్కు ఉండాలని. ఇందాక వల్లమ్మ మాట్లాడుతూ చెప్పింది స్త్రీల గురించి, స్త్రీలకు సమానమైన హక్కు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నెహ్రూ గారు ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఏం మాట్లాడుతున్నాం అంబేద్కర్ దగ్గర ఉంటుందా, స్త్రీలని పైకి వేసుకోమంటున్నాం, స్త్రీలని మేనేజర్మంటున్నాం, స్త్రీలని రాజ్యమేమంటున్నాం, నీకైనా పిచ్చి చేసిన స్త్రీ అంటే ఏం చేయాలా, వృద్ధులు ఇవ్వాలా, చుట్టాన్ని చూడడం చదువుకుంటాం దగ్గర తిరగాలా, మంచిగా బొట్టు పెట్టుకోవాలా, స్నానం చేయాలా, పిల్లలు బండ వేసుకుంటా, మొగలు బండ వేసుకుంటా, బాటలే మన బాలస్తే ధైర్యంగా ఉండాలా, గిఫ్ట్ చేయాలి కానీ నువ్వు పార్లమెంట్లో స్త్రీలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోరాటం చేస్తే ఏ స్త్రీ అయితే నన్ను కనలో, ఏ స్త్రీ అయితే నన్ను ఇన్ని సంవత్సరాలు భరించిందో అలాంటి స్త్రీకి నేను న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకేమిటోప్రాయంగా రాజీనామా ఇస్తున్నాను. మనలో ఉన్నటువంటి నాయకులు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారా, మీ బీసీల కోసమే, నా బీసీ సహోదరులారా, మన బీసీల కోసమే న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహానీయుల వార్డు మెంబర్ కూడా తన వార్డు కోసం రాజీనామా చేసే పరిస్థితిలో లేరు. స్వసంత్రం రాగానే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి బీసీల కోసం కేవలం మన ముందు చెప్తున్నారు.
బీసీల కోసం స్త్రీల కోసమే తన ఉన్నతమైనటువంటి పదవిని రాజీనామా చేసి ఈ పార్లమెంట్ లో నా మాటకు విలువ లేకపోతే పార్లమెంట్ బయటనే కొట్టాలని నేను వాళ్ళకి న్యాయం చేస్తానని బయటకు వస్తున్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన విధంగా ఆయన వారసులుగా మనమందరం కూడా అట్లానే నడుస్తున్నాం కాబట్టి మనమందరం అట్లాగే ముందుకు పోదామని మన ఐక్యత ఇట్లాగే కొనసాగిద్దామని ఆసక్తిగా కోరుకుంటూ అక్కడ అన్న మాట్లాడేదాన్ని మనమందరం కన్సిడెంట్ గా ఉందాం. ఒక్కరోజు నేనైతే మొత్తం రోజు మాట్లాడుతున్నా వీళ్ళు మొత్తం మంది మా మిస్సెస్ వాళ్ళ చుట్టాలు వాళ్ళు తిప్పుగా తిప్పుడు కల్పన దగ్గర ఉండేది పిల్లలు ఎప్పుడు భయపడుతున్నారు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతున్నాను. అట్లా ఏం కాదమ్మా, ఇంతమంది హృదయాల్లో లక్షలాది మంది హృదయాల్లో నేను ప్రేమను సంపాదించుకున్నా, పేరు సంపాదించుకున్నా, నేను అదృష్టవంతులు ఎక్కడ చూసి నా భార్య చేసుకున్నాను, నన్ను అర్థం చేసేవాళ్ళు చాలా గొప్పదని ఆ ఈ సందర్భంగా నా భార్య కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెప్తున్నా. ఎందుకంటే అదిగా సంతోషపడతాను మా ఊళ్ళో కూడా మాట్లాడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.